హలో హై వెల్కమ్ వల్కమ్ టు వేరియస్ వారియస్ అండ్ బిడిస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడ్మూర్ ఎస్ డిఎస్సికి మెథడాలజీలో ఎస్పెషలీ దీనికి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం నుండి మరొక టిప్ అయితే చెప్తున్నాను సో ఇట్ యూస్ఫుల్గా డెఫినెట్గా వీడియో తర్వాత అయినా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి టిప్స్ అనేకంగా ఉంటాయి అండ్ డిస్క్రిప్షన్లో అనేక డెమో వీడియోస్ ఉన్నాయి డిఎస్కి సంబంధించి చూడండి తప్పకుండా అండ్ వాట్స్ బిహైండ్ యాప్ ఒకటి మనకి ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది దాంట్లో మనకి వీడియోస్ కూడా ఉంటాయి అక్కడ కూడా చూడవచ్చు రైట్ మరి ఈరోజు టిప్ ఏంటి అని చూసినట్లయితే మనకు ఇక్కడ విద్యా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యా లక్ష్యాలని పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం మనకు తెలిసిందే బెంజిమెన్ ఎస్ బ్లూమ్ అనేటువంటి సైంటిస్ట్ విద్యా లక్ష్యాన్ని వర్గీకరించడం జరిగింది సో దాని తర్వాత దీంట్లో కొంత మార్పులు సంతరించుకొని అండర్స్టాండింగ్ క్రాఫ్ట్ అనేటువంటి విద్యావేత్తలు సో రెండు వేల ఒకటిలో మళ్ళీ తిరిగి విద్యా లక్ష్యాలని క్రియారూపంలోనికి అంటే ఆ లక్ష్యాల యొక్క పదాలు ఏవైతే క్రియారూపంలోనికి మార్చడం జరిగింది అండ్ కొంత వేరియేషన్ అనేది కనపడుతుంది పంతొమ్మిది వందల యాభై ఆరు అదేవిధంగా రెండు వేల ఒకటిలో ఈ యొక్క విద్యా లక్ష్యాల వర్గీకరణలో కొంత వేరియేషన్ అనేది కనపడుతూ ఉంటుంది సో మరి దీని యొక్క సీక్వెన్స్ ఇలా గుర్తుపెట్టుకోవాలి ఎంత సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అండ్ సరళం నుండి సంక్లిష్టం వరకు ఎలా ఉంటుంది అండ్ వాటి యొక్క దశలేంటి సో ఒకటి రెండు మూడు నాలుగైదు సో ఇలా విద్యా లక్ష్యాలని ఏ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఒక సింపుల్ సెంటెన్స్తో అయితే ఈ లక్ష్యాలను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం రైట్ రైట్ ఫస్ట్ అయితే సింపుల్ సెంటెన్స్ అయితే ఒకటి చూద్దామండి సో ఒక బిఎడ్ క్లాస్ ఉంది ఒక బిఎడ్ క్లాస్ రూమ్ ఉంది సో ఇక్కడ అనేక మంది విద్యార్థులు కూర్చున్నారు దాంట్లో అన్వయ అనేటువంటి విద్యార్థి కూడా ఉంది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మరి ఈ అన్వయని క్వశ్చన్ అడిగింది టీచర్ ఏదో క్వశ్చన్ అడిగింది సో దేని గురించి అంటే అండర్సన్ క్రాత్ వాళ్ళు విద్యా లక్ష్యాల గురించి అడిగింది అనుకుందాం సో అడిగితే తనకి గుర్తుకు లేదు జ్ఞాపకం లేదు సో జ్ఞాపకం లేదు కాబట్టి చెప్పలేదు సో చెప్పకుండా విద్యార్థులు అందరూ కూడా నవ్వేశారు అందరూ నవ్వగానే కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అయింది సో ఫీల్ అయిన తర్వాత జనరల్గా ఫీల్ అయితే ఏంటంటే విషాదంతో ఉంటారు కదా విషాదంతో సో ఒక మూలకు వెళ్ళిపోయి ఇక్కడ కూర్చొని అసలు అండర్సన్ క్రాత్వోల్ విద్యా లక్ష్యాలని ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు టెక్నిక్ అనేది సృష్టించింది ఇది సింపుల్ సెంటెన్స్ అండ్ దానికి సంబంధించిన చిన్న స్టోరీ రైట్ ఇక్కడ చూద్దామా ఇక్కడ సెంటెన్స్ ఇక్కడ రాశానండి అండర్సన్ క్రాత్వోల్ విద్యా లక్ష్యాలను జ్ఞాపకం పెట్టుకోలేదని అందరూ నవ్వారు పెట్టుకోలేదని అందరూ నవ్వారు అవమానంగా ఫీల్ అయిన అన్వయ అన్ అవమానంగా ఫీల్ అయిన అన్వయ విషాదంతో ఒక మూలన కూర్చొని ఒక అద్భుతమైన టెక్నిక్ని సృష్టించింది వెరీ సింపుల్ సెంటెన్స్ అండి రైట్ సో జస్ట్ ఈ సెంటెన్స్ ఒకటికి రెండుసార్లు చూడండి ఒకటికి రెండుసార్లు చదవండి ఒకసారి ఒకటికి రెండుసార్లు రాసుకోండి అక్కడ రాస్తే చాలా పర్ఫెక్ట్గా గుర్తుంటుంది సో మరి ఈ సెంటెన్స్ దేనికి సంబంధించింది అనే విషయం కూడా మనకు సెంటెన్స్లోనే ఉంటుంది కదా సో దేనికి సంబంధించింది అండర్స్ అనే క్రాత్ క్రాత్వోల్ అండి క్రాత్ హాల్ కాదు గ్రాత్వోల్ క్రాత్వోల్ విద్యా లక్ష్యాల వర్గీకరణ అండి దీనికి సంబంధించిన ఇక్కడే కనపడుతుంది సో ఇక్కడ ఫస్ట్ చూద్దాం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోలేదని అంటే జ్ఞాపకం ఉంచుకోవడం జ్ఞాపకం తెచ్చుకోవడం లేదంటే జ్ఞాపకం ఉంచుకోవడం ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లక్ష్యం అండి ఓకేనా జ్ఞాపకం తెచ్చుకోవడం జ్ఞాపకం పెట్టుకోవడం నెక్స్ట్ అందరూ నవ్వారు అవమానంతో ఫీల్ అయిన అవా అన్నాం ఇక్కడ అవా అన్నాం ఓకేనా సో అవా అంటే అవగాహన అవగాహన కలిగి ఉండడం అవగాహన కలిగి ఉండడం ఓకేనా ఇది రెండవ లక్ష్యం మనకు తెలుస్తుంది చాలా క్లియర్ అవమానంగా ఫీల్ అయిన అన్వయ అన్వయ అంటే అన్వయించడం 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 మనకు తెలిసిందే నిత్య జీవితంలో మనం నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నిజ జీవితంలో వినియోగించడం దాన్ని ఏమంటామంటే అన్వయంగా చెప్పుకుంటూ ఉంటాం ఓకేనా సో విషాదంతో ఒక మూలన అంటాం విషాదంతో అంటే విశ్లేషణ విషాన్ వచ్చింది చూడండి ఇక్కడ విషాన్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది నాలుగో విద్యా లక్ష్యం విశ్లేషించడం నాలుగో విద్యా లక్ష్యం ఏంటి విశ్లేషించడం నెక్స్ట్ వచ్చేసి ఒక మూలన కూర్చుని అంటున్నాం మూల అంటున్నాం సో మూల్యాంకనం చేయడం మూల్యాంకనం చేయడం మూల్యాంకనం చేయడం మూల్యాంకనం చేయడం మూల కూర్చొని ఒక అద్భుతమైన టెక్నిక్ని సృష్టించింది సృష్టించడం జ్ఞానాన్ని సృష్టించడం ఆ రోజు వచ్చేసి సృష్టించడం వెరీ సింపుల్ అండి వెరీ సింపుల్ సెంటెన్స్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ ఇవి వచ్చేసి అండర్స్ అండ్ క్రాత్వోల్ రెండు వేల ఒకటవ సంవత్సరంలో విద్యా లక్ష్యాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు సో జనరల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగితే ఎలా ఎలా అడుగుతాడు అంటే సో దీంట్లో ఉన్నటువంటి అంటే అండర్సర్ క్రాత్వోల్ వర్గీకరించిన విద్యా లక్ష్యాలు ఎన్ని మొదటి తేదీ రెండో తేదీ మూడో తేదీ నాలుగో తేదీ ఐదో తేదీ ఆరో తేదీ క్లిష్టమైనది ఇది సరళమైంది ఇది సరళం నుంచి క్లిష్టం కమర్చండి క్లిష్టం నుంచి సరళం కమర్చండి ఇచ్చి ఏవైనా ఒక మూడు లక్ష్యాలు మూడు లక్ష్యాలని ఇచ్చేసి ఈ మూడు లక్ష్యాలని సరళం నుంచి సంక్లిష్టాన్ని అమర్చండి అంటే సంక్లిష్టం నుంచి సరళాన్ని అమర్చండి ఎలా అయినా అడడానికి అయితే ఛాన్స్ ఇది మనకేంటంటే అండర్స్టాండ్ అండ్ క్రాత్ఫోల్ రెండు వేల ఒకటో సంవత్సరంలో విద్యా లక్ష్యాల వర్గీకరణలో వివరించినటువంటి విద్య లక్ష్యాల గురించి ఇదే సీక్వెన్స్లో కంపల్సరీ గుర్తుపెట్టుకో సీక్వెన్స్ మార్చిపోవద్దు సో ఎందుకంటే మొట్టమొదటి స్థాయి ఏదైతే ఉందో చాలా అల్పస్థాయి ఉంటాం చాలా తక్కువ స్థాయి విద్యా లక్ష్యంగా చెప్పుకుంటాం సో ఇక్కడ సృష్టించడానికి వచ్చేసరికి ఏంటంటే అధిక స్థాయి విద్యా లక్ష్యంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ సీక్వెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఒక్కసారి ఇక్కడ సెంటెన్స్ అయితే చూద్దామండి మనకి సో సింపుల్ మీకు ఇక్కడ అండర్స్టాండ్ క్రాత్వోల్ విద్యా లక్ష్యాలు అనగానే వెంటనే ఒక బిఎడ్ క్లాస్ రూమ్లో అన్వయ అనే అమ్మ ఉన్నదని గుర్తు తెచ్చుకోండి సో అండర్స్టాండ్ క్రాత్వోల్ విద్యా లక్ష్యాలను జ్ఞాపకం పెట్టుకోలేదని అందరూన్న వారు అవమానంగా ఫీల్ అయిన అన్వయ విషాదంతో ఒక మూలన కూర్చొని ఒక అద్భుతమైన టెక్నిక్ని సృష్టించింది ఇది సెంటెన్స్ విధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యాలక్ష్యం ఓకేనా సో మీకు వీడియో యూస్ఫుల్గా డెఫినెట్గా లైక్ చేయండి అదే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో డిఎస్కి సంబంధించిన అనేక మీ వీడియోస్ని తప్పకుండా చూడండి ఐ విష్ ఆల్ బెస్ట్ మీట్ ఇన్ ద సెషన్ ఇన్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే